సంవత్సరాలలో బేరం చేసుకొని అండగా ఒకటి ఉండాలని చూసినారు సరే పుంజుకొల టైంలో అండగా నేను నామినేషన్ చేసిన వీరంతే ఏదో నేను చైర్మన్ అయితే వచ్చాను ఈ ఊరిని సేవ్ చేసినంతే నేను కౌన్సిలర్గా నిలబడ్డాను అదే మనకు ధైర్యం నేను నిలబడిందే ధైర్యం పబ్లిక్కి అందుకే ఈరోజు ఓట్ వేశాను వాళ్ళు మంచిని చూడలే వాళ్ళ ఊరిని వాళ్ళు సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో గట్టి మనిషి ఒకడు కావాలనుకున్నారో అదే జేసీ ప్రభాకర్ వాళ్ళ కనిపించిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి ధైర్యానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అని అనుకున్నారు ఆయన ఒక్కడే ఈ ఊరిని సేవ్ చేస్తాడనే ఉద్దేశంతో నాకు విలువిచ్చారు విక్టరీ మంది కాదు ఇది తాడిపత్తి ప్రజలది వాళ్ళకు పాదాలు ఉండడము వాళ్ళ ఊరిని వాళ్ళు బాగు చేసుకునే ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి జేసీ అనే వ్యక్తిని నమ్మినారు ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ఈ గెలుపు తాడిపత్రి ప్రజలకు అంకితం తాడిపత్రి ప్రజలకు అంకితం గెలుపు మాది కాదు గెలుపు తాడిపత్రి ప్రజలు ఈ రోజు ఒక 10 రోజుల తర్వాత బాగా మున్సిపల్ ఆఫీస్ లో కూర్చొని ఓపెన్ గా పబ్లిక్ అన్ని చెప్తా ఏముంది ఏమి లేదు ఏం చేయగలం ఎలా చేయగలం అనేది కూడా చెప్తాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రజల్ని కలుపుకొని పోవాలా అలానే ముందుకు పోవాలంటే మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారిని కూడా కలుపుకొని మొత్తం 36 మంది కౌన్సిలర్లుగా ఒకటే పార్టీ మాదిరి పనిచేస్తాం తప్పకుండా వాళ్ళ యొక్క సహకారం కూడా కావాల్సి వస్తుంది కాబట్టి ఎంత దూరమైనా తగ్గేదానికి రెడీగా ఉన్నా పబ్లిక్ కోసరం తాడిపత్రి పబ్లిక్ కోసరం ఎంత తక్కువగా అంత తగ్గి పనిచేస్తానికి రెడీగా ఉన్నా తాడిపత్రి సేవ అనే పదం మీకు ఎందుకు అట్లా ఏ ఆలోచనతో మీరు అట్లా అనుకున్నారు ఏం ఆలోచన తాడిపత్రి కదా నీ దేవుడు నీ తాడిపత్రి అంటా నీకు అంపిలేదా నీకు అనిపించలేదా నా ఆలోచన నీకు అనిపించింది ప్రజల నుంచి వచ్చింది ఇది ప్రజల యొక్క ఇదే ప్రజలు చెప్తేనే ఆ పదం నేను ఉపయోగించిన సేవ్ తాడిపత్రి అనే పదము పబ్లిక్ లోంచి పుట్టింది అందుకే ఇంత విక్టరీ వచ్చింది పబ్లిక్ లోంచి పుట్టింది కాబట్టి ఇంత విక్టరీ వచ్చింది తాడిపత్రి ప్రజలకు నా ప్రాణముంది ఇంత వరకు రుణపడి ఉంటాను ఖచ్చితంగా రుణపడి ఉంటా నాకేది అవసరం లేదు ప్రజల కోసం 24/7 360 డేస్ ఐ విత్ ద పబ్లిక్ ఐ విల్ బి ద పబ్లిక్